Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఇద్దరి మధ్య ఆర్థిక వివాదాలతో ఆళ్ళగడ్డ ఇప్పుడు నిప్పుల గడ్డ. రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఎప్పుడూ హాట్గా ఉంటుండేది. అటువంటి నియోజకవర్గంలో ప్రత్యర్థుల మధ్య కాకుండా ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా మారిన వారి మధ్య వాతావరణం వేడెక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్ళగడ్డకు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో టికెట్ ఉంటుందా లేదా అనే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం స్పష్టత ఇవ్వలేదు. నివేదికలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉండడమే కాకుండా ఇటీవల వివాదాస్పద పనుల్లో తలదూర్చడం కూడా మరో కారణం. నంద్యాల కూడా కావాలని తన సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి పోటీ చేస్తాడంటూ అఖిలప్రియ అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది. ఈ తరుణంలో ఆళ్ళగడ్డ నియోజకవర్గంపై దివంగత భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి కన్నేశారు. వచ్చే ఎన్నికలలో తనకు ఆళ్ళగడ్డ కేటాయించాలంటూ అధిష్టానాన్ని కోరడంతో ఒక్కసారిగా ఆళ్ళగడ్డలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. ఏవీ సుబ్బారెడ్డికి తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమతో వియ్యం కుదిరింది. దీంతో బోండా ఉమ ఆళ్ళగడ్డలో తన బావకు అనుకూలంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయించేలా చక్రం తిప్పుతున్నారు. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారంటూ ఏవీ సుబ్బారెడ్డి ఇటీవలే ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి ఏదైనా హామీ లభించిందా లేదంటే అఖిలప్రియను డిఫెన్స్లో పడేసేందుకు అలా ప్రకటించారా అని రాజకీయ వర్గాలలో సందేహం వ్యక్తమవుతోంది. అయితే బోండా ఉమ ఏవీ సుబ్బారెడ్డి చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు తనకు అవకాశమిస్తే భారీ మెజారిటీతో గెలుస్తానని 35 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించారు. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆయనకు కుడి భుజంగా ఏవీ సుబ్బారెడ్డి వ్యవహరించేవారు. అఖిలప్రియ తరం వచ్చేసరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటోంది. కొన్నాళ్ల క్రితం ఏవీ సుబ్బారెడ్డి హత్యకు అఖిలప్రియ భర్త భార్గవ్ కుట్ర పన్నారనే కేసు సంచలనంగా మారింది. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం నెలకొందనే చర్చ నడుస్తోంది. ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియకు అనుకూల పరిస్థితులు లేవని, అనవసరంగా పార్టీ ఓటమి పాలవుతుందని, అలా కాకుండా తనకిస్తే విజయం సాధిస్తానని చంద్రబాబుకు ఏవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆళ్ళగడ్డ సీటుపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.